రసానికి కావలసినటువంటి పదార్థాలు ఒక చిన్న సైజ్ టమోటాలు రెండు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు రెండు నుంచి మూడు, 4 to 5 మిరియాలు, సాల్ట్, పసుపు, జీలకర్ర, వాటర్, నెయ్యి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు వేయండి. ఆ నీళ్ళల్లో టమోటాస్ని వేయండి. టమోటాస్ కుక్ అయ్యి వాటికి ఉండేటువంటి స్కిన్ని మనం తీసేయాలి. చూడండి, స్కిన్ మనకి ఇలా అయ్యేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని వాటికి ఉండేటువంటి పీల్ని తీసేద్దాము. ఇలాగా పీల్ని తీసేసుకోవాలి. ఈ టమోటాస్ని ఇలా కట్ చేసి దాని లోపల సీడ్స్ని తీసేయాలి. చూడండి, దీన్ని కూడా తీసేయాలి. చూడండి, సీడ్స్ అన్నీ తీసేసాము. ఇప్పుడు వీటిని పడేయండి. వీటిని వరకే మనం తీసుకుందాము. వీటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. అందులో జీరా, అలాగే మిరియాలు వీటిని వేసి లైట్గా ఫ్రై చేయండి. చూడండి, లైట్గా చిటపటమంటూ ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించుకున్నటువంటి జీరా, మిరియాలు, అలాగే వెల్లుల్లిపాయలు, టమోటో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టండి. అందులో కొద్దిగా నెయ్యి వేయండి. అందులో నెయ్యి, కొద్దిగా కరివేపాకు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్, ఇందులోనే కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత పసుపు, అలాగే చిటికెడు సాల్ట్ ఇవి కూడా ఇందులో వేసేయండి. ఇది కొద్దిగా మనకి మరిగితే సరిపోతుంది. మీరు దీన్ని ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ముందుగానే జీరా, మిరియాలు వెన్నిటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలన్నా దీన్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, మరుగుతూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బేబీస్కి, కిడ్స్కి ఇవ్వచ్చు. అలాగే దీన్ని రైస్లోకైనా, అలాగే ఇడ్లీలోకైనా దీన్ని తీసుకోవచ్చు.
Thanks for watching. Please subscribe to my channel.